మలబార్ గోధుమ అడాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తరుగు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. మలబార్ గోధుమ అడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నీళ్లు పోసి ఉప్పు వేసి నీళ్ళని వేడి చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండి తీసుకుని ఉప్పు గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసి మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండితో చిన్న చిన్న పూరిల్లాగా చేత్తో ఒత్తుకొని బెల్లం మిశ్రమాన్ని అందులో పెట్టి స్టఫ్ చేసి క్లోజ్ చేసుకొని కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మలబార్ గోధుమ వడ రెడీ.